హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కుకింగ్తో చిన్నగా, అండ్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు సత్యనారాయణ వ్రతం అండ్ భోజనాలు అనమాట. మేము కొంచెం లేట్గా వెళ్తున్నాము, ఫ్రెండ్ వాళ్ళు మేము పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ప్రసన్న అండ్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయారు, వ్రతం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒకటే వాష్రూమ్ కదా, అందరూ రెడీ అయ్యి వెళ్ళాలని టైం పడుతుంది అండ్ పిల్లలతో కాబట్టి. అండ్ నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకుని ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. నైట్ ఓన్లీ 3-4 అవర్స్ మాత్రమే పడుకున్నాము, అస్సలు స్లీప్ లేదు. అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ పుల్ల తేనుపులు గొంతు అస్సలు బాగాలేదు మంట అనమాట. ఇప్పుడు కొంచెం స్లోగా సెట్ అయింది. అండ్ ఇదిగోండి ఫుల్ హడావిడి హడావిడిగా ఉంది చూశారు కదా. సో నేను ఈ వ్లాగ్ అయితే ఎంత కుదిరితే అంత షూట్ చేస్తాను, హోప్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఈరోజు అందరూ వస్తారు, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. సో అది నా డ్రెస్ ఫుల్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది, షీస్ బొటిక్లో చేయించుకున్నాను కదా, సో కంఫర్టబుల్గా ఉందన్నమాట. చాలా డ్యూయల్ షేడ్, యాక్చువల్గా ఇది బర్త్డే కానీ తీసుకున్నది, ఇప్పుడు వేసుకోవడం అయింది. చాలా చాలా బాగుంది. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇదిగో ఇదిగో శ్యామ్ శ్రీ దక్షిత్ దక్షిత్ చెప్పులు వేసుకోవడానికి దక్షిత్ ఏడుపు తల్లి. ఇదిగో అల్లరి అల్లరి దక్షిత్. ఇదిగో ఫోన్ ఇదిగో చూడు, ఇదిగో నాన్న ఆ చెప్పులు వద్దు వాడికి, ఇప్పుడు వదిలేస్తే తిరిగేస్తాడు మెట్లు వెంట. దక్షిత్ ఇదిగో హాయ్ చెప్పు తల్లి. ఈ డ్రెస్ చూపిందానందరికి. ఇగో దక్షితేడి ఆడికి ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఇదిలో ఉంది. అండ్ మార్నింగ్ అయితే ప్రశ్న వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ రోజు చెప్పాను కదా నైట్ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికీ అరౌండ్ 3 అలా అయింది. ఇంక పొద్దున్న లేచి యాక్చువల్గా చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. దేవుడి కోసం బూర్లు ప్రసాదం అన్నీ చేసుకొని ఇంక రెడీ వెళ్ళింది అనమాట. పిల్లలు లేవలేదు ఎందుకంటే నైట్ పడుకుందే లేదు. పొద్దున్నే మార్నింగ్ 9:30 to 10 వ్రతం స్టార్ట్ అయింది. ఇంకా అందరినీ పిలిచాం కదా, అందరు కూడా వచ్చేస్తారని ఫస్ట్ వాళ్ళిద్దరినే రెడీ వెళ్ళిపోమన్నాం. మేము చాలామంది ఉన్నాం ఇంట్లో రెడీ అవ్వడానికి. ఇంకా అందరం ఒక్కొక్కరిని రెడీ అయ్యి పిల్లలకి అంత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసి ఇంకా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అరౌండ్ 11:30 అలా అయిపోయింది. ఇంకా 2 కార్స్ ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ కు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా అంజలి వాళ్ళు మేము కలిసి స్టార్ట్ అయ్యాం అనమాట. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అంతా ఇలా గ్రేప్ ఫీల్డ్సే ఉంటాయండి, చాలా బాగుంటాయి వైనాట్స్ అన్ని. నేను ఇంత క్లియర్గా చూపించలేకపోయాను బట్ అవి సీజన్ వచ్చే టైంకి చాలా చాలా బాగుంటాయి. అండ్ అంతా హిల్ స్టేషన్ ఏరియా అండ్ కంప్లీట్గా వైనాట్సే ఉంటాయి, ఫుల్ గ్రీనరీ అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలా మేము స్టార్ట్ అయ్యి పిల్లల్ని తీసుకొని అరౌండ్ 11:30 to 12 ఆ టైంకి కొత్త ఇంటికి అయితే రీచ్ అయ్యాము. మాకు పర్లేదు, అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అన్న స్లీప్ ఉంది. ప్రసన్నకైతే పాపం అస్సలు 1-2 అవర్స్ కూడా స్లీప్ లేదు. మళ్ళీ పొద్దునే లేచి హెడ్ బాత్ చేసి మొత్తం ప్రసాదాలన్నీ వండుకొని చేసింది అనమాట. అప్పటికి మేము బాత్ చేయలేదు కాబట్టి ఎవరో హెల్ప్ చేయడానికి కూడా లేదు. ఇంకా అదే చేసుకొని దేవుడి వరకు కొంచెం కొంచెం చేసుకొని వెళ్ళింది. మేము వచ్చే టైంకి ఆల్మోస్ట్ గెస్ట్లు అందరూ వచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి క్యామ్లో షూట్ చేశారనమాట. ఆ క్లిప్పింగ్స్ కొన్ని యాడ్ చేశాను. సత్యనారాయణ వ్రతం అది పూజ అదంతా స్టార్ట్ చేశారు. మేము వెళ్ళే టైంకి ఇంకా వ్రతాలు ఐ మీన్ కథలు ఉంటాయి కదా, 5 కథలు. సో అవి కథలు చదవడం స్టార్ట్ చేశారనమాట. అప్పటికి జనాలు అందరూ చాలా వరకు వచ్చారు అండ్ కొంతమంది మిస్ అయ్యారు ఎందుకంటే అది చాలా లాంగ్ వీకెండ్ అనమాట. 4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి. సో ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో అలా వెళ్ళిపోయారు. అండ్ ఇదిగోండి కథలు చదువుతూ ఉన్నారనమాట ఇక్కడ అందరూ గుట్ట బొమ్మలాగా. పిల్లలతో సహా అందరు మంచిగా రెడీ వచ్చారు, హాలిడేస్ కదా, పిల్లలైతే చాలామంది ఉన్నారు. మీరు బ్లాగ్లో ఫర్దర్గా చూస్తారు. అండ్ అందరూ మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లోనే వచ్చారు. సో అలా చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. వ్రత విషయం కూడా చెప్పి మనం కూడా మనకి సంతానం కలిగినట్లయితే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడ
తద్వారా తర్వాత కొంతకాలానికి ఏరావతి ఒక పండంటి ఆడశేషంకు జన్మనిచ్చిందట. ఆ ఆడపిల్ల పుట్టిన సంతోషంలో ఆమెకు కళావతి అనే నామకరణం చేసి అలారముద్దుగా యొక్క వర్తకు పెంచుకుంటూ ఉన్నారట. ఆమె పుట్టిందటువంటి సంతోషంలో వారు సత్యనారాయణ స్వామి అండ్ ఈ టెంట్స్ అన్ని వేయడం, సో రెండు పక్కల గార్డెన్ రావడం మంచి బెనిఫిట్ అయింది. సో ఇంకా లోపల వ్రతం దగ్గర లేడీస్ అందరూ కూర్చుంటే ఇంకా జెంట్స్ వచ్చిన వరకు అందరూ ఇక్కడ కూర్చున్నారు. అండ్ ఇక్కడ ప్రతిదీ ఏమీ దొరకవండి, టెంట్స్ అన్నా ఇవన్నీ కొనుక్కున్నారనమాట. సో ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని చైర్స్ అన్నీ ఒకరి దగ్గర నుంచి తెచ్చుకొని సమ్ కొనుక్కొని అలా అలా మేనేజ్ చేశారు. జర్మనీలో ఈవెంట్ చేయడం అంటే యుఎస్ అంత ఈజీ అయితే కాదు, ఇక్కడ ఏమీ దొరకవు. ఇదిగోండి ప్రసన్న కొంచెం ఫ్రీ అయితే దాన్ని శారీ లుక్ అది చూపిస్తున్నాను, పట్టు శారీ అనమాట, కంచి పట్టు శారీ చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ మొత్తం కాంబో వైలెట్ కలర్ కాంబో లాగా తీసుకున్నారు, దాన్ని ఓపిక మెచ్చుకోవాలి నిజంగానే. అండ్ ఇక్కడ అనుష వాళ్ళ బుట్ట బొమ్మలు అనమాట ఇద్దరు, అనుషనే కుట్టింది ఆ ఫ్రాక్స్ అవి. ఇక్కడే చెప్పాను కదా అనుష మల్టీ టాలెంటెడ్ అనమాట, అన్ని చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళని ఇలా రెడీ చేయడం అండ్ పిల్లలు కూడా తెలుసా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో రావడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ రోజుల్లో పిల్లల్ని నార్మల్గా అసలు నార్మల్ అటైర్స్లోనే చాలా కష్టం, వీళ్ళని చాలా కష్టపడి వాళ్ళ మమ్మీలు రెడీ చేసి వచ్చిన ఆడపిల్లలు అందరూ చక్కగా పరికినీలు వేసుకున్నారు మంచిగా. ఈ జడలు అవన్నీ ప్రశ్న ఇచ్చిందంట ఆడపిల్లలందరికీ. సో చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారు, బాగా అనిపించింది. ఎలా అయినా ఆడపిల్లలు కలే వేరు కదా. సో ఇదిగోండి ఇక్కడ కొంతమంది కనిపించారు అందరూ, లంగా జాకెట్లు లంగా ఓనీలు వేసుకొని మంచిగా వచ్చారు అందరూ. అండ్ ఇక్కడ ఎవరు మోస్ట్లీ జర్మన్స్ ఎవరు కనిపించరండి, అందరూ ఇండియన్ వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ 80-90% అందరూ తెలుగు వాళ్ళే. ఇక్కడ హెల్బ్రోన్లో చెప్పాను కదా నేను వీళ్ళకి తెలుగు ఐ మీన్ ఇండియన్స్ బ్యాచ్ బాగానే పరిచయం ఉంది, ఎందుకంటే ప్రశ్న వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అలా అవుతుంది కదా. సో గుడ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ అయితే ఉంది బాగానే. అండ్ ఇక్కడ వన్ బై వన్ వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వ్రతంలో కథలు అవి చదువుతూ ఉన్నారనమాట. సో నేను మా హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు నేను దక్షిత్తో బయట తిరగడం చూసుకోవడం అలా సరిపోయింది, నేను లోపల కాసేపు కూర్చున్నప్పుడు రిలాక్స్ అయినప్పుడు దక్షిత్తో తన ఆడుకోవడం సరిపోయింది. ఎందుకంటే దక్షిత్ అస్సలు ఇంతమంది పిల్లల్ని చూసి అస్సలంటే అసలు ఖాళీ కుదురుగా ఉండేవాడు కాదనమాట, అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇండియా నుంచి ప్లాన్ చేసుకుంది, ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకొస్తారని అనుకుంది, కానీ ఎవరు రాలేదు, ఇంకా ఫ్లైట్కి వేసుకుందనమాట. సో ఇలా అన్నీ ఒక టేబుల్ మీద అయితే అరేంజ్ చేశారు. సో ఏమి ఇచ్చిందనేది చూపిస్తాను. చాలా చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ అయితే, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా సింపుల్గా ఒక జూట్ బ్యాగ్ అంటే దానిపైన ఏమంటారు గురుప్రవేశం అలాంటివి కాకుండా ఇదైతే ఎక్కడికైనా ఎవరైనా అలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకుంది అనమాట. సో అందులో ఫస్ట్ అయితే ఈ ఐడల్ అండి సిల్వర్ది, ఇది 92.5 సిల్వర్ ఉంటుంది కదా. సో ప్యూర్ సిల్వర్ వెంకటేశ్వర స్వామి విగ్రహం. సో దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక బ్యాంగిల్ సెట్, అలానే ఒక బ్లౌజ్ పీస్, అండ్ ఇది పసుపు కుంకుమ అనమాట. ఇవన్నీ వాళ్ళ చెల్లి, ఈవెన్ నిన్న బ్లాగ్లో చూపించాను కదా, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బొమ్మలు కూడా చేసి పంపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ వాళ్ళ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగా చేసిందనమాట. తన ఓపిక మెచ్చుకోవాలి, అదిగోండి ఇంకా ఒక ఫ్రూట్ అనమాట. సో ఇలా సింపుల్గా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చింది, చాలా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఐడల్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట నాకు, ఇంకా ముందు షేర్ చేయలేదు కానీ షేర్ చేశాను. అండ్ ఇదిగోండి నా ఫుల్ వ్యూ డ్రెస్ మీతో షేర్ చేస్తున్నాను, చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే. నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, శ్రీస్ బొటిక్లో చేయించుకున్నానని చెప్పాను కదా. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో చేస్తారు. యాక్చువల్గా బర్త్డేకి వేసుకోవాల్సింది, వీళ్ళు ఈవెంట్కి వేసుకున్నాను అనమాట, చాలా గ్రాండ్గా చేయించుకున్నాను. సో ప్రెగ్నెన్సీ వల్ల దాని ఫుల్ లుక్ తెలియట్లేదు అనిపించింది. అండ్ నా మొహం కూడా నిద్రలేక చాలా బల్జీగా అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ దక్షిణ చూశాడు కదా రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉన్నాడు, మా భయం మాది మెట్లు అవి ఎక్కేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ వీడి సైజులో పిల్లలు లేరు, వీళ్ళకన్నా కొంచెం పెద్ద పిల్లలే ఉన్నారు, అదిగోండి వాళ్ళతోనే ఫుల్ తిరుగుతూ. అండ్ ఈ హౌస్ వచ్చేసి రోడ్డు మీద అనమాట, ఆ గేట్ అది ఉండడం వల్ల అస్తమానం కార్లు అంటే ఇష్టం కదా దక్షిత్కి, అక్కడే నుంచొని బయటకు వెళ్ళిపోతానని. ఇంకా మా హస్బెండ్ కాపలా, ఎవరో ఒకళ్ళు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కాపలా ఉండడం, ఇంక పిల్లలతో ఇలా ఫుల్ యాక్టివ్గా తిరిగేసి
చాలా బాగా ఆడుకున్నాడు. బట్ మా భయం ఏంటంటే పెద్ద పిల్లలు అండ్ అక్కడ అంతా పడిపోయినా దెబ్బ తగులుతుందేమో అన్న ఫియర్ అనమాట. నిజంగా వెళ్ళాం కానీ వాడిని చూసుకోవడమే సరిపోయింది చాలా వరకు. ఆ రోజు వీడియో కవరేజ్ కూడా అందుకే పెద్ద అవ్వలేదు ఎక్కువ ఫొటోస్ తీయడం అది కూడా. బట్ సంహో వీఆర్ వెరీ హ్యాపీ. వాడైతే ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు పేచీ లేదు కానీ వదిలించేసుకునేవాడు అనమాట. అటు ఇటు పరిగెట్టేసి మెట్లు ఎక్కేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మేము కొత్తగా చూస్తున్నాము. చాలా కొత్త కొత్త విషయాలన్నీ చేస్తూ ఉన్నాడు దక్షిత్ అయితే. సో అది ఫస్ట్ బర్త్డేకి వేసిన డ్రెస్ అనమాట. మళ్ళీ ఈరోజు వేశాను. సాష్టాంగ నమస్కారం. నమ దివ్య చరణారవిందయ. కృష్ణ కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. సుజిత్ కూడా అరక అలా వేసుకోవాలి. మీరు కూర్చోండి. అయ్యో సెవెన్ నెంబర్ ఏళ్ళు అంజలి రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మమకాహిష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మమకాహిష్టదాయ మహితమంగళం కోసలేంద్రాయ మందహ సదాస పోషణాయ వాసవాది వినుత సద్వరయ చందనాది చర్చితాయ హారకా శోభితాయ భూరి మంగళం లలిత రత్న కుందలాయ తులసీవన మాలికాయ జలజ సదృశ దేహ చాలకం రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాద్వైతనోజాయ సార్వభౌమాయ మంగళం. నించో తల్లి దక్షిత్ నించో నించో నించోబెట్టినా నాని తమ్ముడు పడాలి కదా వెళ్ళాను ఇబ్బంది పెట్టదు ఒకసారి నువ్వు ఓకే సరే ఇచ్చేసాక పట్టుకుని నుంచో ఇద్దరు ఇద్దరికి నుంచో కొంచెం కిందకుంటే కానీ పర్వాలేదు. అమ్మో
సరే ఇద్దరు పట్టుకోండిలే చేతులు నా వంక కాదు అంతేలే మేము ఎందుకు కనిపిస్తాం రాహుల్ నీకు నేను డబల్ సైజ్ లో ఉండి కనుకుంటా అండ్ ఇంకా కంప్లీట్ గా వ్రతం సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా సుజిత్ కూడా అవుట్ఫిట్ మార్చుకొని వచ్చేసాడు. సో ప్రసన్న ఇలా కాంబో ఫ్యామిలీ కాంబో అవుట్ఫిట్స్ అనేవి స్టిచ్ చేయించి తెప్పించుకుంది అనమాట ఇండియా నుంచి. ఇంకా తను చేంజ్ చేసుకుని వచ్చాక ఇంకా ఫ్యామిలీ వైజ్ అందరం వాళ్ళతో ఫొటోస్ అవి దిగుతున్నాం. పాపం దాని మొహంలో నీరసం చూసి నాకే ఏంటోలా అనిపించింది. నిద్ర లేక లిటరలీ అంతమంది ఉన్నప్పుడు తెలియదు అంటారు కదా నీరసం, నిజంగానే అలానే అనిపించింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇవ్వడం అండ్ అలా కొన్ని కొన్ని ఫొటోస్ దిగడం, సో అలా జరుగుతూ ఉంది. అండ్ బయట భోజనాలు అవి జరుగుతున్నాయి, సో అది కూడా చూపిస్తాను. అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది అండ్ అందరూ వచ్చారు ఆల్మోస్ట్, సో అందరినీ కలిసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎక్కడ మిస్ అయిన ఫీలింగ్ లేదనమాట, అందరూ మన వాళ్ళే, ఏదో ఇండియాలో ఈవెంట్ చేసుకున్నట్టే అనిపించింది నిజంగానే. అండ్ సపరేట్గా పిక్చర్స్ తీసుకోవడానికి అది అంత పెద్ద కుదరలేదండి, ఎందుకంటే ఫుల్ హడావుడ్ అయిపోయింది వచ్చిన గెస్టులతో. ఇంకా అలా అలా సరిపోయింది. ఇంక మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్చర్ అయితే దిగేసాము అండ్ ఎక్కువగా నేనేం తీయలేకపోయాను. అండ్ ఇక్కడ ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ గార్డెన్ వచ్చింది కాబట్టి లంచ్ అది చేయడానికి కూడా చాలా బాగా సరిపోయింది. సో లంచ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసాం, స్వీట్ అది గులాబ్ జామ్ నిన్న వ్లాగ్లో చూసారు కదా, మేము గులాబ్ జామ్ అది చేసేసాము. అండ్ మేము పిల్లలకి పెట్టి లంచ్ చేసేటప్పటికీ 2:33 అయింది. ఇంకా అందరూ స్లోగా తిని ఒక లోకల్ స్టార్ట్ అయ్యి ఇంకా అన్నీ చూసుకొని ఆ రోజు మేము నైట్ అలా 8:39 కల్లా మేము స్టార్ట్ అయ్యామన్నమాట, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీసులు ఉన్నాయి అందరికీ. ఇంకా ఈవెంట్ అయితే బాగా జరిగింది, ఫుడ్ వైస్ ఎక్సెట్రా అంతా చాలా చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ 1 by 1 వెళ్ళాక ఇంక పనులన్నీ సార్ట్ చేసుకుని ఇంక స్టార్ట్ అయ్యాము. సో ఫుడ్ కూడా ఒక ఇండియన్ ఆమె ఉంటే ఆ అమ్మకి ఇచ్చేసామన్నమాట క్యాటరింగ్. సో ఆమె అన్నీ చేసి టైంకి తీసుకొచ్చేసారు కాబట్టి ఇంకా పని ఏం లేకుండా పోయింది. అండ్ ఇక్కడితో గురుప్రవేశం సిరీస్ అయితే ఎండ్ అయిపోయినాయండి. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈ గురుప్రవేశం సిరీస్లో మొత్తం ఒక 4 to 5 వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా మిస్ అయితే ముందు వీడియోస్ చూడండి తప్పకుండా, మీకు నచ్చితే అని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడగలుగుతారు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.